రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ రేపు అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. చాలా తర్జన భర్జనల తర్వాత బీజేపీలో చేరబోతున్నారని చంపై సోరెన్ స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. అక్కడి నుంచి గిరిజనుల ఉనికిని కాపాడతానని, వారి జనాభాను పెంచుతానని అన్నారు. గిరిజనుల కోసమే బీజేపీలో చేరుతున్నారని, తనకు అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు చంపై సోరెన్. आना पड़ा सोच समझ के हमने उस पार्टी में ज्वाइन करने जाना है और वहाँ से हम आदिवासी के अस्तित्व को बचाएंगे. जो आदिवासी अस्तित्व जो आज मिटते जा रहा है, जनसंख्या घटते जा रहा है, हम उस जगह से आवाज़ उठाएंगे पूरा झारखंड प्रदेश में. कल तो हमारा सदस्य ग्रहण करना है भारतीय जनता पार्टी. कल के बाद में जो हमको जो जिम्मा देंगे, बस उसी जिम्मा को निभाएंगे प्रदेश में. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకదాన్ని సీబీఐ దాఖలు చేయగా, మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాలు దాఖలు